కొనేసుకుంటే అద్దె బదులు వాడి కిస్తీ కడతాం. మనం రేపొద్దున ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఫ్లాట్ అమ్ముకుంటే ఆ డబ్బులు వచ్చేస్తే ఈలోపు మన అద్దె మిగిలినట్టే కదా, ప్లస్ ప్రాపర్టీ రేటు పెరుగుతుంది కదా అనే సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఉద్యోగులు కొంట మిగిన చేశారు. తద్వారా మళ్ళీ కవర్ అయింది. ఏది ఉద్యమ టైంలో రేట్లు తక్కువ అవడం వల్ల వాళ్ళు కొన్నారు. కానీ ఈ ఆంధ్ర వాళ్ళు పెట్టినట్టుగా నాలుగేసి అపార ఫ్లాట్లు ఐదేసి ఫ్లాట్లు లేదా ఎన్ఆర్ఐలు పెట్టినట్టుగా లేదు. ఆ సిచ్యుయేషన్తో 2015 దాకా నడిచింది. తర్వాత సక్సెస్ అయిపోయింది, ఇక హైదరాబాద్కి ప్రాబ్లం లేదు అనుకున్నారు. కానీ కరోనా దెబ్బ కొట్టింది బాగా. కరోనా దెబ్బకి ఏమైపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యాక నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఫ్లాట్ కొని ఏం చేసుకోవాలి. రెండోది ఏమైందంటే రెంట్లకు ఉండేవాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు అందరూ ఇటు వచ్చేసిన తర్వాత అక్కడ అద్దెకి ఎవడు ఉంటాడు? బేసిక్గా అద్దె మీదనే బతుకుతారు. అక్కడ హైదరాబాద్లో 100కి 40 మంది నుంచి 50 మంది కనీసం అద్దెల మీద బతికే వాళ్ళే ఉన్నారు. ఇళ్లలో ఎక్కువగా లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ బస్తీల్లో కట్టే ఇళ్లలో కూడా ఒక ఇంటి 4 ఫ్లోర్ 4 కట్టేస్తారు. 4 పోర్షన్లు 4 పదులు లేదా 4 ఏళ్ళు 28,000 వాళ్ళు ఇంకా ఏ ఇస్త్రీ బండో చిన్న అట్లో ఇడ్లీనో వేసుకునేసి లేదా అక్కడే పని చేసేసుకుని బతికే వాళ్ళు కూడా ఉన్నారు బస్తీల్లో. బోల్డ్ అంతమంది నేను చూసిన ఏరియాలో చాలా చోట్ల కూడా అలాంటి స్టేజీలో నడుస్తున్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు రేట్లు డౌన్ అయిపోయినాయి. దాదాపు ఇప్పుడు 7 లక్షలు 8 లక్షలు అక్కడ కొనడానికి ఎవరు లేరట ఫ్లాట్లు కానీ. ఇవి కొనే రేట్లు పడిపోయాయి. ఈ సిచ్యుయేషన్లో ఈయన కేసీఆర్కి అక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఆ రంగంలో రావట్లే. ఇప్పుడు రావట్లేదు లేదయ్యా మన దగ్గరకు వచ్చేయబోతున్నారు ఉద్యోగులు, మనం లేదు మన వాళ్ళు కొంటాము అని చెప్పడం అంటే నా దృష్టిలో కేటీఆర్ లాంటి వాడి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే హైలీ ఎడ్యుకేటెడ్ అతను, ఫారెన్ రిటర్న్ ప్లస్ కాస్త ఆలోచించి మాట్లాడేవాడు. రాజకీయ కోణంలో కాకుండా బాధ్యతాయుతంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయన ఎట్లాంటి మాట చెప్పాలి, బాబు ఈ టైంలో మీరు మధ్యతరగతికి అందుబాటు రేట్లలో తయారు చేయండి ఇల్లు. ఇప్పుడు మధ్యతరగతి కొనలేరు. హైదరాబాద్ అంటే కేవలం ధనవంతులు కొనుగోలు చేయగలరు, మధ్యతరగతులు అబోవ్ మిడిల్ క్లాస్ మాత్రమే ఎఫర్ట్ చేయగలరు, లోయర్ మిడిల్ క్లాస్ ఎఫర్ట్ చేయలేరు. మీరు 25 నుంచి 40 వేలలోపు తయారు చేయండి, బోల్డ్ అంతమంది కొంటారు. ఇప్పుడు మీరేం ప్రతిదీ 60 లక్షలు